నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్ల ప్రజల్లో మంచి పేరు ఉన్నప్పటికీ ఓటర్లు మాత్రం ఆ పార్టీని ఆదరించలేదు. దాదాపు 25 సంవత్సరాలుగా ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న ఆయన ఈసారి తన ప్రభావాన్ని కోల్పోయారు. మొత్తం 147 స్థానాలున్న ఆ రాష్ట్రం అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేక చతికిలబడిపోయింది. ఆ రాష్ట్రంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో 76 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. ఇక తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. గతంతో పోలిస్తే బీజేపీ 51 స్థానాలను అధికంగా చేజిక్కించుకుంది. ఇక అధికార బీజు జనతాదళ్ కేవలం 53 స్థానాల దగ్గరే ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను చేజిక్కించుకుంది.